అంటే అజాతశత్రువు నేను చూడలేదు, ఏ ఎవ్వరు మూడున్నరేళ్ళలో ఒక్కరు నీ మీద కంప్లైంట్ చేయలేదు అన్నారు. చాలు, ఏ పార్టీలు ఏదైనా అవ్వచ్చు, అలాగే మీరు నా గురించి, నేను లేనప్పుడు మీరు నా గురించి ఒక వాళ్ళతో మాట్లాడతా, రాజకీయాల్లో అట్టాంటాళ్ళు అరుదుగా ఉంటారు, అట్టాంటాళ్ళని ఎప్పుడు కలుపుకెళ్ళాలి, మీరు అట్లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు, నేను మీరు నేను లేనప్పుడు నా గురించి ఏం మాట్లాడారు నాకు తెలుసు. అది కాదు, మీరే కాదు ఆఫీసర్లు, నాకు సిఎస్ గారు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండగా ఇప్పుడున్న దినేష్ కుమార్ గారు ఒక మాట అన్నారు, నేను చాలామంది రాజకీయ నాయకుల్లో నిజాయితీ పనులను చూశాను కానీ మిస్టర్ గారు మీలాగా హార్డ్ వర్కింగ్ అండ్ ఏ అందరితోనూ గ్రౌండ్ టు నవ్వుతా సరదాగా ఆప్యాయంగా ఉండేవాళ్ళని ఎవరిని చూడలేదండి అన్నారు. మా సెక్రటరీ పూనం మాల్కొండ గారు కూడా మా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి నా 24 ఏళ్ళ సర్వీస్లో నేను ఎవరిని ఇట్లాంటి మంత్రిని చూడలేదని, నీకు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్కళ్ళు మీరు ఈ తప్పు చేశారని ఏలెత్తి చూపిస్తే నేను ఇవాళ రాజకీయాల నుంచి తప్పుకుంటా. అందరితోనూ స్నేహభావంగా ఉన్నా, కొన్ని చేయగలవచ్చు కొన్ని చేయలేకపోవచ్చు కానీ స్నేహంలో మాత్రం ఎవ్వరికీ లేదు. అట్లా ఇలా ఉన్నాను అధ్యక్ష, తప్పకుండా మంత్రిగా చేయటానికి నాకు ఇంత అవకాశం వచ్చింది. నాకు ఒకే ఒక చిన్న బాధ ఇవాళకి, కొన్ని కారణాలతో రాజకీయ కారణాలతో బురద్జలంతో కొందరు నా మీద అపాదులు వేస్తానికి కొన్ని పేపర్లు అవన్నీ ఇప్పుడు అవన్నీ చెప్పక్కర్లేదు. కొన్ని బాణాలు ఏంటి, నాకు ఒక మంత్రిగా నిజాయితీగా చేశాడనే కోరిక ఉండాలని ఉంటే వాళ్ళు లేనిపోయి వేశారు. అందుకనే ఈ సభ ద్వారా నేను ఎక్కడైతే అసత్యం చెబితే సర్వనాశనం అయిపోతారో, సత్య ప్రమాణాలకు అత్యున్నత స్థాయిగా, నిజ నిర్ధారణకు అత్యున్నత స్థానంగా పరిగణించే కాణిపాకం వరసిద్ధ వినాయకుడు సాక్షిగా నా రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, అనైతికంగా ఎవరి దగ్గర డబ్బు తీసుకొని రేపే వెళ్ళి ప్రమాణం చేయబోతున్నాను అధ్యక్ష. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చెప్పాలి కాబట్టి అది చెప్తున్నాను. అలాగే ఈ మంత్రిగా చేస్తానికి నాకు బాధ లేదు అధ్యక్ష, ఎందుకంటే నేను ఎప్పుడో చెబుతాను నేను టెంపరీ ఇది అనుకుంటే బాధ ఉండదు, లేకపోతే మంత్రి మనం ఏదో పర్మనెంట్ అనుకుంటూ పోయినప్పుడు బాధగా ఉంటుంది. రెండోది కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఎంత ఘనంగా ఉంటుందో చాలామందికి ఎగ్జిట్ బాగోదు అధ్యక్ష, తిరస్కరించేదాకా ఎగ్జిట్, అది పదవ నుండి లేకపోతే రాజకీయాల్లో నుండి గౌరవప్రదంగా వెళ్తాం చాలా బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా నేను ఆ రకంగా ఇవాళ ఉండడానికి నాకు సంతోషం. అది తప్పకుండా దీంట్లో కేంద్ర పెద్దలు వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకులు, అలాగే సీఎం గారు, ఆయనతో 3.5 ఏళ్ళు పనిచేసాం. ఇట్స్ ఎ ప్లెజర్ టు వాచ్ హిమ్ వర్కింగ్. నిజంగా ఆయన పడే కష్టం, నిన్న ఒక సెక్రటరీ దూరంగా చూస్తున్నాడు, ఆయన సెక్రటరీ ఆయన తెలియదు, సీఎం గారు చెబితే ఆయన ఎవరు సాయి చీఫ్ మినిస్టర్ గోయింగ్ ఆర్డర్ అంటే లాస్ట్ మైల్కి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్రతి డిపార్ట్మెంట్లో, ఒక డిపార్ట్మెంట్ ఇరిగేషన్లో వెళ్ళారంటే అర్థం ఉంది, ఎలక్ట్రిసిటీలో వెళ్ళారంటే అర్థం ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ లాస్ట్ మైల్కి వెళ్ళి చివరి దాకా ఏంటి అనేది మన మంత్రులకి ఆయన ఇస్తున్నారంటే ఆయన నిబద్ధత అది తప్పకుండా చేయాలి ఆయనకి. అలాగే మీరు, అలాగే సహచర శాసనసభ్యులందరికీ మీ అందరితో కలిసి పనిచేస్తూ మంత్రిగా చాలా సంతోషం, రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా ఉండాలని చెప్తూ నా రిజిగ్నేషన్ ముఖ్యమంత్రి గారు సమర్పించారు. మినిస్టర్ మాణిక్యాలరావు గారు.